ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవితం మొత్తంలో కూడా యేసుక్రీస్తు మనిషిలాగా పుట్టి మనకంటే చాలా కష్టమైన కండిషన్స్లో పుట్టాడు. అక్కడ మీరు చక్కగా ఆయన పుట్టినటువంటి ప్లేస్ని మీరే డిజైన్ చేసి పెట్టారు. ఎలా? పశువులు పాకలో. మరి ఏ విధమైన మీకున్న బెడ్ ఇవన్నీ ఏం లేవు, ఏం హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేరు. అటువంటి కష్టమైన కండిషన్స్లో పుట్టాడు. భగవంతుడు ఎప్పుడు కూడా మనుషుల్ని కనికరించాలి, కాపాడాలి అంటే అటువంటి కష్టాల్లోనే పుడతాడు. అలాగే మీకు మన భారతదేశంలో కృష్ణుడు కూడా చెరసాల్లోనే పుట్టాడు. ఇలా భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాల్లో పుట్టి ధర్మం కోసం, మనుషుల యొక్క రక్షించటం కోసం ఆయన సిలువేయబడ్డాడు. సిలువ రక్త తర్పణం చేశాడు. అంటే ఎంత సహనంగా ఉన్నాడు. అలాగే మరి మనం ఎలా ఉన్నాం? ఒకడొక దెబ్బ కొడితే వాడిని నాలుగు దెబ్బలు కొట్టొస్తున్నాం, అవునా? మీరు రోజు కంప్లైంట్స్ ఉంటాయి, ఎవరన్నా తిడితే వీడు కొడతాడు, వాడు కొడితే వీడు తంతాడు. మరి క్రీస్తు ఏం చెప్పాడు మనకి? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించండి. అంటే ఎంత సహనం ఉండాలి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సహన శక్తి, పేషెన్సీ. మరి చేతుల్లోకి మేకులు కొడుతుంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించు అని అడిగాడు. మన ఎవరన్నా తిడతంటే వెళ్ళి మనం తన్ని వస్తున్నాం. మరి అంత సహన శక్తి కావాలంటే మరి యేసుక్రీస్తు చెప్పినట్టు విని నడుచుకోవాలి. మనం చేయగలమా? చేయగలమా చేయలేమా? గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ రోజునే మీకు మీరు మీ మనసులో ఒక ఓటు తీసుకోండి, ఓ ప్రమాణం చేసుకోండి. ఈరోజు మీరు మీ యేసుక్రీస్తుకి ఒక ప్రామిస్ చేయండి. యేసుక్రీస్తు దేవా, మేము నువ్వు జీవించినట్లు జీవిస్తాం. నువ్వు ఎలా అయితే సహనంగా ఉన్నావో అలా ఎవరైనా తిట్టినా కొట్టినా మేము కూడా సహనంగా ఉంటాం, నీ నుంచి నేర్చుకుంటామని డిసైడ్ అవ్వండి. అలాగే ప్రేమించమన్నాడు, అందరినీ ప్రేమగా చూడమన్నాడు, ద్వేషించొద్దన్నాడు. ద్వేషం అగ్ని లాంటిది, ద్వేష అగ్ని అంటారు. అగ్ని తత్వం ఏంటి? నుప్పు పట్టుకుంటే కాలుద్ది, ద్వేషం లోపల పెట్టుకుంటే మనమే పాడైపోతాం. అందుకని ఆయన ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. మన పెద్దలు కూడా చెప్పారు, ఎవరైనా నీ మీదకి నిప్పులు వేయటానికి వస్తే మనం ఏం చేయాలి? మనం కూడా నిప్పులు తీసుకెళ్ళేద్దామా? వేస్తే వాడికి కాలేదు, మనకి కాలేదు. మనం ఏం చేయాలి? నీళ్లు తీసుకెళ్ళిపోయాలి. ఆ నిప్పు ఆరిపోయిందనుకో మన మీద పడ్డా కాలదు, వాడి మీద పడ్డా కాలదు. సో ఆ ద్వేషానికి విరుగుడు ప్రేమ. అది ఆయన నేర్పింది మనకి, ఈ సమాజానికి, లోకానికి. ఈ లోకం రక్షించబడేది ఆయన నేర్పిన రెండు గుణాల వల్లనే. ఏంటయ్యి? సహనము, ప్రేమతత్వం. అర్థమైందా? ఈ రెండు ఉన్నాయనుకోండి మనకి ఎక్కడా కూడా ద్వేషం ఉండదు, కోపాలు ఉండవు, చంపుకోటాలు ఉండవు, ఇవన్నీ ఉండవు. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. ఎస్ తెలుగు టీవీకి ప్రేక్షకులందరికీ, ఎస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నేను మీ సత్యపండు చమక్ చంద్ర టీం. ఎస్ తెలుగు టీవీ ఆల్ ద బెస్ట్. ఎస్ తెలుగు టీవీ.